హాయ్ వర్షలా ఉన్నారు అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్ సైరా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు జీమెయిల్ అకౌంటు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి మీ మొబైల్లోనే అనేది అయితే చెప్తాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి జీమెయిల్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ మీకు మీ యొక్క ఐకాన్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది వరకు ఏమైనా క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉంటే అన్ని జీమెయిల్ అకౌంట్స్ అయితే చూపించడం జరుగుతుంది. నాకు 4 జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 చూపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీకు యాడ్ అనేదర్ అకౌంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు గూగుల్ జీమెయిల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు డౌన్లో క్రియేట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ అంటే ఓనా లేకపోతే బిజినెస్ పర్పస్ యూజ్ చేయాలనుకుంటున్నారా మెయిల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని, నేనైతే ఫర్ మై సెల్ఫ్ అని క్రియేట్ చేస్తాను. ఫర్ మై సెల్ఫ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ మెయిన్ నేమ్ అనేది. ఒకవేళ మీ జీమెయిల్ అకౌంట్ కనుక మర్చిపోతే రికవర్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మీరు కేర్ఫుల్గా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మేల్, మీరు మేలా ఫీమేలా లేకపోతే రాదర్ నాట్సే మీరు చెప్పొద్దు అనుకుంటున్నారా, అంటే మీ జెండర్ చెప్పొద్దు అనుకుంటున్నారా లేకపోతే కష్టమా, ఏదో ఒకటి మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అవైలబుల్లో ఉన్నటువంటి జీమెయిల్ చూపించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నేను ఇచ్చిన పేరుకు తగినట్టుగా ఇక్కడ నాకు చూపించడం అయితే జరుగుతుంది. రెండు చూపించాయి. లేకపోతే మీరు ఇంకా దీన్ని కాకుండా మీ ఇంకా ఓన్ లెటర్స్లో క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని కనిపిస్తుంది. అంటే మనకు గూగుల్ సజెస్ట్ చేసింది కాక మీరు ఓన్గా చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని క్లిక్ చేయాలి. లేకపోతే యూజ్ మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పైన ఉన్నటువంటి జీకేఎం కృష్ణ 132 దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పాస్వర్డ్, మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. అంటే ఇది వరకు మీరు ఎక్కడ కూడా యూజ్ చేయని పాస్వర్డ్ ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలి. సమ్ లెటర్స్, తర్వాత సమ్ నెంబర్స్, సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఓకే, ఇక్కడ నేను నా యొక్క పాస్వర్డ్ ఇచ్చైతే మీకు తర్వాత చూపిస్తాను, పాస్వర్డ్ అయితే ఇస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు యాడ్ ఫోన్ నంబర్ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఓకే, ఇక్కడ ఎస్ ఐ ఆమ్ ఇన్ మీద క్లిక్ చేయండి. డౌన్లో క్లిక్ చేయగానే ఇక్కడ మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క జీమెయిల్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ కావడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసిన జీమెయిల్. ఇక్కడ చూడొచ్చు మీరు జీకేఎం కృష్ణ, ఇక్కడ చూడొచ్చు జీకేఎం కృష్ణ 132 జీమెయిల్ అని క్రియేట్ చేసింది. ఓకే, ఈ విధంగా మీరు మీ మొబైల్లో జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు.